మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు ఆయన చుట్టూనే తిరుగుతుండగా, తాజాగా హైకోర్టులో అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉంది. పెద్దిరెడ్డి తన 142 చోట్ల ఆస్తులను సంబంధించి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచలేదని, కాబట్టి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని బీసీవై పార్టీ నేత బోడే రామచంద్ర యాదవ్ ఏపీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ కేసు కీలక విచారణలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం వెనుక సంబంధిత డాక్యుమెంట్లు తగలబెట్టాలన్న కుట్ర ఉందని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటు పడితే పెద్దిరెడ్డి తర్వాత ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్న టీడీపీ తరఫున పోటీ చేసిన చెల్లా రామచంద్రారెడ్డికి పుంగనూరు ఎమ్మెల్యే పదవి దక్కే అవకాశం ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు ఆయన చుట్టూనే తిరుగుతుండగా, తాజాగా హైకోర్టులో అనర్హత వేటు ప్రమాదం పొంచి ఉంది. పెద్దిరెడ్డి తన 142 చోట్ల ఆస్తులకు సంబంధించి వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పొందపరచలేదని, కాబట్టి ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని బీసీవై పార్టీ నేత బోడే రామచంద్ర యాదవ్ ఏపీ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆ కేసు కీలక విచారణలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం వెనుక సంబంధిత డాక్యుమెంట్లు తగలబెట్టాలన్న కుట్ర ఉందని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటు పడితే పెద్దిరెడ్డి తర్వాత ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చిన టీడీపీ తరఫున పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డికి పుంగనూరు ఎమ్మెల్యే పదవి దక్కే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ చెప్పండి, రామచంద్ర యాదవ్ చేస్తున్న ఆరోపణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా స్పందించారా? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధాత్రి, మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరో కత్తి వేలాడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో దానికి సంబంధించి పూర్తి కేసు చుట్టూ కూడా పెద్దిరెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ కార్యాలయంలో దగ్ధమైన పత్రాల్లో అనేక పత్రాలు, భూ సంబంధిత పత్రాల్లో GO20 సంబంధించిన పత్రాలు ఉన్నాయి. వాటిని కబ్జా చేసి వాటిని తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకునే దశగా వాటిని, ఆ పత్రాలని దగ్ధం చేశారు. బయటికి రాకుండా వివరాలన్నీ, ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దీనిపైన కేసు విచారణ కూడా వేగంగా జరుగుతుంది. ఇదే సమయంలో హైకోర్టులో మరో ఏపీ హైకోర్టులో మరో కేసు అయితే పెద్దిరెడ్డి పైన కీలకమైన విచారణ దశకు వచ్చిందని చెప్పొచ్చు. గతంలోనే బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్, ఇతను కూడా పుంగనూరులో కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి పైన ఆయన కూడా పోటీ చేశారు. అయితే అప్పుడు అఫిడవిట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన అఫిడవిట్ లో ఆస్తులకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతోనూ 142 చోట్ల ఆస్తులు ఉన్నాయి, కాబట్టి ఆస్తులు తప్పుడు అఫిడవిట్ ఆయన దాఖలు చేశారు, కాబట్టి ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలంటూ కూడా హైకోర్టుకి బోడే రామచంద్ర యాదవ్ వెళ్లారు. దీనికి సంబంధించి గత బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పుంగనూరులో ఎవరైతే పెద్దిరెడ్డి పైన పోటీ చేసి పెద్దిరెడ్డి తర్వాత రెండవ ప్లేస్ లో ఓట్లు సాధించిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి కూడా నోటీసులు జారీ చేయాలని, ఎందుకంటే ఒకవేళ అనర్హత వేటు గాని ఒకవేళ రామచంద్ర పెద్దిరెడ్డి మీద పడితే ఆ తర్వాత అతను నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే అవుతారు, కాబట్టి అతను కూడా నోటీసులు జారీ చేసి అతను కూడా కేసులో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కూడా హైకోర్టు అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దానికి సంబంధించి ఏదైతే అప్పుడు ఈ కేసు వచ్చిందో దాంట్లో తన తప్పు లేదని చెప్పి హైకోర్టులో ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాగా నిరూపించుకోలేకపోతే మాత్రం, ఒకవేళ అనర్హత వేటు పడితే ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి అక్కడ మరి ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. దీంతో ఇప్పుడు పెద్దిరెడ్డి ఒకవైపు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం సంబంధించి ఆస్తులు దగ్ధం కేసు, డాక్యుమెంట్ల దగ్ధం కేసుతో పాటు ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించి కూడా మరో తలనొప్పి అనర్హత వేటు రూపంలో ఎదురైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు పెద్దిరెడ్డి కేంద్రంగానే ప్రస్తుతం టీడీపీ
ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ కేసు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక 3-4 ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారులు కూడా ప్రత్యేకంగా ఒక బృందంగా ఏర్పడి, ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు, ఇతర అనుబంధానికి సంబంధించి మిగతా ఏదైతే రెవెన్యూ కార్యాలయాలు ఉన్నాయి అన్నిటి చోట్ల కూడా ఆ డాక్యుమెంట్ల పత్రాల వెరిఫికేషన్ అయితే ఒకవైపు వేగంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో హైకోర్టులో కూడా ఈ విధంగా హైకోర్టు ఆదేశాలు కూడా అనర్హత వేటుకు సంబంధించి కూడా ఈ ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పెద్దిరెడ్డి వర్గం ఆందోళనలో ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది ఒక రకంగా వైసీపీకి ఇబ్బందికర పరిణామంగానే చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఏం జరుగుతుందో, మరి భవిష్యత్తులో కోర్టులో ఆయన ఏ విధంగా దీనిపైన అటు కోర్టులో కానీ ఇటు ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అనుచరులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం పొలిటికల్ గా ఉత్కంఠత రేపుతుందని చెప్పచ్చు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ వర్మా.